నమస్తే. విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడిమిల్లి మండలం అడవుల్లోకి వెళ్తుండగా ఆకాశం కేకేసింది. చినుకులు చిక్కీలను చప్పరిస్తున్నాయి. చెట్లను పెనవేసుకున్న లతలు, తీగలను హత్తుకున్న చెట్లు చెమటలో ముద్దవుతున్న లేత ప్రేమికుల్లా కనిపిస్తున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అద్భుతం. కొండల మధ్య వాలులో తారుమాయమైన గులక గతుకుల రాదారి, ఆ దారికి సమాంతరంగా ఒకవైపు జాఫ్రా తోటలు, మరోవైపు సాగుభూమి. చుట్టూరా అడవి చెట్ల మధ్యలో కనిపించింది చిన్న గుడిసె. గమ్మత్తు అడవి పరిమళం. చినుకు అందెల సవ్వడి. మనోహరమైన ప్రకృతి మధ్యలో కనిపించిన ఆ గుడిసెను చూస్తూ అలా ఆగిపోయాం. శరీరం తడుస్తున్న ధ్యాస లేదు, కెమెరా నానుతున్న ఊసు లేదు. కనులలో కలిపేసుకోవాలనే ఆశ కలిగేంత ఆ అందాన్ని చూస్తూ మైమరిచిపోవాల్సిందే. పరవశకులు కలలుగనే చిన్న గొప్ప ప్రపంచం అది. ఇక్కడ బతకడానికి ఎంత అదృష్టముండాలి! ఇంతకీ అక్కడ బతికే ఆ అదృష్టవంతులు ఎవరు? దారి సరిగా లేని ఆ గుడిసె దగ్గరికి బయలుదేరా. తాళం వెయ్యని ఆ ఇంట్లో ఎవరూ లేరు. లోపలికి వెళ్ళలేం కాబట్టి పరిసరాల్లో ఇంకా ఏమున్నాయో అని చూశా. కర్రగోడలకు చీరపోతలు, పైన పెట్టిన వంట సామాన్లు, చూరు నుంచి రాలుతున్న నీటి బొట్లు, కొండపూడు చేసి అలసిపోయిన పనిముట్లు, విరగ కాసి సేద తీరుతున్న గుమ్మడికాయలు, కోళ్ల కోసం ఒక చిన్న ఇల్లు, వంట కోసం చిన్న కట్టెల పొయ్యి, అడవిదారిలో నడవడానికి టార్చ్ లైటు, విత్తులు దాచుకున్న పండిన బీరకాయలు. ఈలోగా గుమ్మడికాయ భుజాన పెట్టుకుని వచ్చింది ఆయమ్మ. కొన్ని నవ్వు పూలు, మరికొన్ని పలుకు తేనెలు కూడా తెచ్చి పరిచయం చేసుకుంది. ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇది చేను ఇల్లు. ఇది ఊరి దగ్గర ఇల్లు ఉందా? మీ ఊరు పేరు? భీమవరం. ఇది సేనుపాక. గిరిజనులు పొడి చేసుకునే ప్రాంతాల్లోనే ఒక చిన్న గుడిసి వేసుకుని బతికేస్తుంటారు. దానిని వాళ్ళు సేనిపాక అంటారు. సెలబ్రిటీలు పనికిరాని యాసాలతో వార్తల్లో భాగమైపోయిన మన ఫామ్ హౌజులకు ఇవే ముత్తాతలు. సేనిపాక అంటే కష్టపడిన వాళ్ళు సేద తీరడానికి, పంటను కాపుకాయడానికి, పండిన పంటను దాచుకోవడానికి ఇలా ఉపయోగిస్తారు. దీనిపైన విలేజ్ వన్లో గతంలో సేనిపాకలు అనే కథనం కూడా చేశాం. చాలా బాగుంటుంది. చూడాలనుకున్న వాళ్లకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి.
అమ్మ మీ పేరు? పల్లెల సోమలమ్మ. సోమలమ్మ? సోమలమ్మ. గుమ్మడికాయలు మీరే తింటారా ఇంకెవరికైనా అమ్మడం గానీ? అమ్మడం కొంటాయండి. ఎక్కడ అమ్ముతారమ్మా? ఎవరు ఒకటి వస్తారు కదండి. సంతలు ఎక్కడైనా ఉన్నాయమ్మ ఇక్కడ? ఏ వారం జరుగుతుంది అమ్మ మారేడు మీకు? అక్కడ మీరు పండించిన పంట అంతా అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారా? వెళ్ళమండి. మేము మిరకాయలు కూడా మేము పండించుకుంటే ఇంకా ఉల్లిపాయలకు వెళ్తామండి. అంటే కొనుక్కోవడానికి? అమ్మడానికి వెళ్ళరు? వెళ్ళమండి. అమ్మడానికి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు? వారు తీసుకుంటారండి. ఏమేమి తీసుకుంటారమ్మా వాళ్ళు వచ్చి? గుమ్మడికాయలు ఇంకా జంతకాయలు ఇంకా ఇలాంటి తీసుకుంటారండి. ఇవేంటివి అమ్మా? ఇది అలసందండి. అలసందలు. ఇది మీరు తొక్కలు తీసేసి పిక్కలు అమ్ముతారు? పిక్కలు తీసుకుంటారు. ఇవి ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? లేకపోతే మీరు ఇక్కడ ఆడిస్తారండి. పప్పు అవుతుంది. కందులు తెలుపు ఉంటాయండి. కందులు మనకు తెలుసు అమ్మా. అలసందలు చాలా తక్కువ మందికి తెలుసు మన వాళ్ళకి, అందుకని ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా. ఇవి అలసందలు. ఇవి కూర వండుకుంటారమ్మా? వండుకుంటారండి. ఇంకేమేమి చేస్తారు వీటితోని? ఒక కూరకేనా? ఒక కూరని పప్పు కూడా చేసుకోతండి. మంచి కుక్కలు ఉంటారండి. ఇవి వండుకుంటారు? వండుకుంటామండి. ఇవేంటివమ్మా? టమాటాలండి. ఎంత చిన్నగా ఉన్నాయి? ఈ చిన్నదండి. ఇవి చారు కొంచెం చాలా బాగుంటాయండి. పెద్ద టమాటాకి టమాటాలు బాగుంటాయండి చారుకు. ఇవి ఏం టమాటాలు అమ్మ? ఇవి చిన్న టమాటాలు అండి. చిన్నలు. ఈ కాయ పుచ్చుకొని పిక్కడ వేసుకోండి. వేసుకోండి అవి. దాంట్లో వేసుకుని తింటారా? వేసుకుని తింటారండి. కానీ టమాటాలు మాత్రం చాలా బాగున్నాయి. పుల్లగుంటాయి అమ్మా? పుల్లగుంటాయండి. మన టమాటా పుల్లగుండదు, బయట టమాటా ఉండవండి. నేను ఒకటి తినొచ్చా? తినండి. చాలా బాగున్నాయి అమ్మా. ఇప్పుడు అంతా హైబ్రిడ్ టమాటా వస్తుంది. పండు చాలా ఎర్రగా పుష్కలంగా పుష్టిగా కనిపిస్తుంది. కానీ అవేమవుతున్నాయి అంటే మనం కూరలు వేసేసరికి ఆ పులుపు లేదు, టేస్ట్ లేదు, ఏదో టమాటా వేస్తున్నామనే భావనే తప్పించి అది టేస్ట్ ఉండడం లేదు. ఆ పులుపు పాతకాలం నాటి పులుపు ఉండడం లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి దేశీ టమాటా మాత్రం ఎప్పటికీ పులుపు ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే చాలా చిన్న టమాటా. మీరు చూడండి ఇక్కడ ఇంత చిన్న టమాటా. మన కామన్గా పిందిలు కూడా ఇంత చిన్నవిగా ఉండవు. కానీ ఇంత చిన్న టమాటా వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళని చిన్న టమాటా అంటారు. ఇది తిని చూశాను, చాలా పుల్లగా ఉంది, చాలా బాగుంది. 2-3 ఇయర్స్ బ్యాక్ మనం తినే దేశీ టమాటా ఎంత పుల్లగా ఉందో ఇది అంత పుల్లగా ఉంది. వీళ్ళేమి ఎరువులు ఏమి వేయరు కాబట్టి, సేంద్రియ పంట కాబట్టి పుల్లగా చక్కగా ఉంది. సో దీంతో కూరగానే వండుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. నేలకు పూస్తున్న, పందిళ్లకు కాస్తున్న రకరకాల చెట్లు మొక్కలు చుట్టూరా ఉన్నాయి. ఇదేంటమ్మా? ఇవి సామలండి. మీ తోటలో పండించినవేనా? చేలో ఇప్పుడు కొర్ర, సామ, చూడి, అలసందలు, కందులు, గుమ్మడి అవే తోటకడ పండించడం. గుంత ఏది? గుంత లేదు. ఎక్కడ? అక్కడ ఉందా? ఇవి కొర్రలు కదమ్మా? కొర్రలండి. కొర్రలతో ఏం చేస్తారు? సామలతో ఏం చేస్తారమ్మా? సామాలు దంచుకొని టిఫిన్ వండుకుంటామండి. కొర్రలు కూడా అన్నం కూడా వండుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఇది వండుకొని తినడానికైనా అమ్మడానికి కూడా అన్న? తినడానికండి. అమ్మమండి. ఎవరు ఒకటి ముఖ్యం కాకుంటే అమ్ముతామండి. తక్కువ తక్కువ అమ్మమండి. ఎక్కువైతే అమ్ముతారా? ఎక్కువ అమ్ముతామండి. కొంచెం కొంచెం అయితే అమ్మరు? అమ్మమండి. ఇది పండిస్తారమ్మా మీరు? పండిస్తామండి. నిమ్మకాయలు మీరు కొనుక్కుంటారా లేకపోతే? మాయకాయలు ఉంటాయండి. అన్ని మీ దగ్గరే ఉంటాయి? ఉంటాయండి. తోటలు ఉన్నాయండి, దెబ్బకాయలు కానీ నిమ్మకాయలు కానీ. అడ్డాకులు ఉన్నాయమ్మా? ఉన్నాయండి. అడ్డాకులు ఇక్కడ మనకి చెట్టు ఉందా? చెట్లున్నాయండి అమ్మా. అడ్డాకులు దేనికమ్మా? విస్తరులు అలాంటి కుట్టుంటారు కదండి. విస్తరుల కోసం మీరు అడ్డాకులు మీరు కుడతారా? మరి విస్తరులు కుడతారండి. కుట్టి దేనికోసం వాడతారు? రోజు మరి ప్లేట్లలో తినేస్తారు కదా మరి మీరు? దీనికడప్పు తినండి. దీంట్లో కూడా తింటారా? తింటామండి. ఎప్పుడెప్పుడు తింటారు దీంట్లో? అదే పని వాటిలా తింటా. అదే పని ఉంటాయి కదండి, పనిలో కూడా పైబడతాను. ఇప్పుడైతే ప్లాస్టిక్, పేపర్ ప్లేట్స్లో వడ్డించడం అలవాటైంది. కానీ కొన్ని పల్లెల్లో, గ్రామాల్లో, గిరిజనల్లో ఇప్పటికీ అతిథులకు తాము తినే ప్లేట్స్లో వడ్డించరు. తాము ఎంగిలి చేసిన కంచాల్లో అతిథులకు వడ్డించకూడదని అడ్డాకులతో విస్తరులు తయారు చేసుకుని వాటిలో వడ్డిస్తారు. అమ్మా ఇది దేనికోసం అమ్మా? కళ్ళు ఓడిచడానికండి. కళ్ళు తాగడానికా? తాగడానికండి. అంటే గ్లాసుల్లో వాటిలో తాగొచ్చు కదా? దీంతోనే ఎత్తుపెట్టి తాగుతారండి. ఎత్తుపెట్టి తాగుతారా? అమ్మా మీరు ఏమేమి కళ్ళు తాగుతారమ్మా? తాటి చెట్లు ఉండే కదండి. తాటి కళ్ళు. ఇది ఓన్లీ జీలకర్ర కళ్ళు అండి. జీలకర్ర కళ్ళు. గిరిజనుల దినచర్యలో కళ్ళు ఒక భాగం. అందుకే తాటిమానులా నిలబడింది ఆ జీలుగు చెట్టు. జీలుకలు రోజు తీస్తారా? అదే రోజు తీసుకుంటారండి.
అమ్మ రోజుకి ఎన్ని సార్లు తీస్తారమ్మా మీరు జీలకల్లు? పొద్దుట సాయంత్రం అండి. ఎంత వస్తుంది? 10 లీటర్లు వస్తుందండి. పొద్దుట 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు, 20 లీటర్లు వస్తుంది రోజుకి. మరి 20 లీటర్లు ఏం చేస్తారమ్మా? అమ్ముకుంటారండి. ఎక్కడ అమ్ముతారమ్మా? అదే ఇంకా చూడరమ్మా, వస్తారు వారికి అమ్ముతారండి. మీరు ఎక్కడికి వెళ్ళరా? వెళ్ళమండి, వాళ్ళే వస్తారండి. ఒక 10 లీటర్లు ఎంత అమ్ముతారమ్మా? లీటర్ 50 రూపాయలు అమ్ముతారు. లీటర్ 50 రూపాయలు అమ్ముతారు కదమ్మా, ఒక 500 అవుద్ది. ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు వస్తుంది దాని మీద. ఈ డబ్బులు ఏం చేస్తారమ్మా? అది ఇంకా ఖర్చులో కొత్త బియ్యాలు గట్ట కూరకాయలు ఉల్లిపాయలు కొనుక్కోనకండి. అది ఇంకా డోకర్ ఉంటుందండి, డోకర్ గుర్తులు కట్టడానికి. సాధారణంగా ఆదివాసుల్లో కెరీర్ ప్లానింగ్ అనే మాటే ఉండదు. పుడతారు, పండిస్తారు, తింటారు, బతుకుతారు, పోతారు, అంతే. వాళ్ళు పండించుకునే పంటలు, తాగే కళ్ళు అందులో భాగమే. మీరేమైనా భూములు కొనడం గానీ, బంగారం కొనడం గానీ, ఆస్తులు కొనడం గానీ ఏమైనా చేస్తారమ్మా? భూములు కొనకుండా అండి, భూములు ఉన్నాయి కదండి, కొనారండి. మరి కొంటారు, భూములు కొంటారు, బంగారం కొంటారమ్మా? కొంటామండి. కొంటారా? ఇంకేం కొంటారు మీరు? అయ్యండికి బంగారం కేట్లేండి. పాపకు పెళ్లి చేసినప్పుడు ఎంత కట్నం ఇచ్చారమ్మా మీరు? మా కట్నాలు ఉండయండి. ఏమైనా ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా మీకు? అదే కట్నం గట్ట బిందెలు అలాంటివి వేస్తారండి. సారీ ఇస్తారు కానీ డబ్బులు బంగారము అవేమి ఇవ్వరు? ఇవ్వరండి. వరకట్న వేధింపులకు నవవధువు బలి అనే వార్తలు రోజుకొకటైనా చూస్తుంటాం. కానీ గిరిజనులకు ఆ దరిద్రం అంటలేదు. దాదాపు అన్ని గిరిజన తెగల్లోనూ వరకట్న ప్రసక్తే ఉండదు. మా పాపకి కట్టించారండి భీమవరం. మీ పాపకి భీమవరం ఇచ్చారు? మరి మీరెందుకు ఎక్కడ ఉన్నారు? మా పాప దగ్గర అండి. మీ పాప దగ్గర ఉంటారా? మా ఆయన కట్టుకోరండి. మీ ఆయన చనిపోయారు కాబట్టి పాప దగ్గర ఉంటారా? వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సీని పాకలు ఇప్పుడు వస్తారమ్మా? అదే ఇంకా పంట అయిన వరకు ఇక్కడ ఉంటామండి. రోజు వస్తారు ఇక్కడికి? రోజు ఉంటామండి. పడుకోవడం కూడా ఇక్కడండి. రాత్రి రాత్రి అంతా అదే సేని పని అయిపోతుంది కదండి, అప్పుడు ఊరికి వెళ్తామండి. సేని పని అయిపోతే ఊరికి వెళ్తారు. ఇప్పుడు ఏం చేయని వేశారు? అక్కడ కుర్ర తామ చూడండి, కందులు వేసామండి. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? ఒక 2 ఉంటాయండి. మరి ఈ చుట్టుపక్కల ఇప్పుడు గోతులు తవ్వారు కదా, మామిడి తోట ఇంకా కొబ్బరి తోటలు అట్లా వేస్తారండి. అక్కడ ఇక్కడ ఇప్పుడు వేస్తారా? మరి వంట ఎక్కడ ఎలాగమ్మా? వంట ఇక్కడే ఉంది. నీరు నీళ్ళకి అక్కడ వెళ్ళండి. ఉంటుంది ఊట ఉందా? ఊటండి. ఊట దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటారా? మరి తాగడం? తాగడం అవ్వండి. ఇప్పుడు వర్షం నీరు ఉంది కదమ్మా, ఆ వర్షం నీరు అక్కడ బిందుతో పడుతున్నారు కదా, ఎందుకలా? అంటుతో పడకండి, అంటుతో. అసలు ఇంత జాగ్రత్త చేస్తున్న ఈ వర్షం నీళ్లతో ఏం చేస్తారో అనుకున్నా అంట్లో కడుగుతున్నారన్నమాట. నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మన ఈ పుస్తకాలు ఉన్నాయి కదమ్మా, ఎవరు చదువుతున్నారు? అది ఇక్కడ వచ్చిన పిల్లలు రాసుకుంటారండి, పనికి వచ్చేవాళ్ళు. మరి రాత్రి ఇక్కడ ఎవరు పడుకుంటారు? మా అల్లుడు, మా పాప, మేము కూడా పడుకుంటాం. మీ అల్లుడు, మీ పాప, మీ మనవరాలు, మీరు పడుకుంటారు. సంవత్సరంలో దాదాపు 30 భాగం కాలం రాత్రి పగలు ఇక్కడే ఉంటారు వీళ్ళు. ఆయా కాలాల్లో అన్ని రకాల పంటలను పండిస్తూ వాటికి కాపు కాస్తూ రాత్రి కుటుంబంతో సహా ఇక్కడే పడుకుంటారు. పాపకి ఎంతమంది పిల్లలమ్మా? ఏం చదువుతుంది పాప? అంగన్వాడి పిల్లలమ్మ. మరి ఇక్కడ జంతువులు భయం అదేం ఉండదమ్మా? ఉండదండి. ఇక్కడ సాధారణంగా ఏ ఏ జంతువులు వస్తాయమ్మా? అదే పందులు గట్ట గొర్రెలు ఉంటాయి కదమ్మా, అవి కోతులు. పగలంతా కోతులు ఉంటాయండి, రాత్రి అంటే అడవి పందులు ఉంటాయండి. ఎక్కడైనా అడవి పందుల నుంచి పంటల్ని రక్షించుకోవడమే కష్టమైన పని. అందుకే రాత్రి పగలు అక్కడ ఉండాలంటే చేనిపాక తప్పనిసరి. పందులు ఇప్పుడు ఇబ్బంది పెట్టవా మీకు? పెట్టామండి. అవి ఇలా కాయలు ఉంటాయి కదండి, గుమ్మడికాయలు గట్ట అవి తింటామండి. మీరు గుమ్మడికాయలు పండించారా? పండించామండి. ఆ గుమ్మడికాయలు ఏం చేస్తారు? కూర అండి. వంట వండిస్తారు ఈరోజు? ఏం కూర వండారు ఈరోజు? ఈరోజు అండి బీరకాయలు. మరి ఇప్పుడు పాపాలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఈరోజు? హాస్పిటల్కి వెళ్ళారండి, చిన్న పాప బాగాలేదు. ఏమైంది? జ్వరం, దగ్గు. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళారమ్మా? మారేడుమిల్లి అండి. మారేడుమిల్లి ఇక్కడికంటే 10 కిలోమీటర్లు ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారా? వస్తారండి. భోజనం మరి అక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా? పొద్దుట తినేసి వెళ్ళారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. పాపకి స్కూల్ అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? అది బీరకాయలు. గిరిజనులతో స్నేహం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. మధురమైన దారిని విడిచి వెళ్ళడం కష్టమే కదా, కానీ జీవనయానంలో మన బండి ముందుకు వెళ్లాల్సిందే. మాకు వీట్కోలు చెప్పిన ఆ తల్లి మళ్లీ తన పనుల్లో మునిగిపోయింది.